అన్న నా ఒకసారి ఇచ్చిడు రైట్. రాజన్న ఏడు నువ్వు అనిపిస్తా తీసాను దేవు తీసా అప్పుడు ఒక ఆయన సీఎం అంటే ఒక ఆయన మినిస్టర్ అంట. నేను సేవకులు కావాలనుకుంటే మినిస్టర్లు కావాలని ప్రజలకు సేవ చేసేవాడు కావాలా మినిస్టర్లు కావాలా? మినిస్టర్లు అయితే కనిపించే కనిపించాడు, సేవకుడు అయితే మీ వద్దనే ఉంటాడు, మీ దగ్గరనే ఉంటాడు. వాళ్ళంటే అవకాశం లేదు. మీ ద్వారా ప్రజలను వేడుకుంటున్నాను. చాలా శుభదినం. మొత్తం చూరాయుక్తగా చెప్పండి. ఈరోజు చాలా మంచి రోజు, శుభదినము. మరి ఈరోజు నేను కూడా కంటోన్మెంట్ ప్రజల యొక్క కోరిక మేరకు వారి యొక్క మనసులో ఉన్న మాటలు నిజం చేయడానికి మరి గత 2001 నుండి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఒక చురుకైన కార్యకర్తగా, ఒక నిజాయితీ పరుడైన సైనికుడిగా, మరి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క నాయకత్వంలో మరి అనేక ఉద్యమాలను విజయవంతం చేయడం జరిగింది. నా దేవుడు మనల్ అందరినీ కూడా కనికరించే మనసున్న మహారాజు. ఎందుకంటే కార్యకర్తల యొక్క మనోభావాలను, పార్టీలో పనిచేసిన వారికి అన్నీ మంచి జరగాలని, మంచి చేయాలని దృఢసంకల్పంతో ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి ఆశీస్సులు నాకు ఉన్నాయని తలుచుతూ మరి ఈరోజు నేను కూడా నామినేషన్ వేయటం జరిగింది. ఎందుకంటే మా కంటోన్మెంట్ ప్రజలకు నిజమైన అసలైన తెలంగాణ ఉద్యమకారునిగా, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకునిగా వారి మనసులో నేను ఎప్పుడు మెలుగుతుండేవాడిని. కాబట్టి ఈరోజు మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మా యొక్క ఉద్యమ జెండాను కాపాడుకోవడానికి మరి వారి యొక్క కోరిక మేరకు ఈరోజు నామినేషన్ వేసి మేము తప్పకుండా మా అన్న కేసీఆర్ గారి ఆశీస్సులతో మళ్ళీ కూడా నాకు ఇప్పుడు కూడా నమ్మకం ఉంది వారు నన్ను పిలిచి. ఎందుకంటే కంటోన్మెంట్ ప్రజల యొక్క మనసును తెలుసుకొని తప్పకుండా నాకు బీఫామ్ ఇస్తాడని మళ్ళీ నాకు ఆశతో మరి నేను ముందుకు సాగుతున్నా. తప్పకుండా వారు నాకు బీఫామ్ ఇస్తారని, తప్పకుండా నేను కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి వారి మెజారిటీతో నేను గెలిచి కేసీఆర్ అన్న గారికి బహుమతిగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేసుకుంటున్నాను. జై జై.
లేకపోతే రెబల్గా పోటీ చేసా బీఫామ్ అయ్యకపోతే రేబల్గా పోటీ చేసావా? బీఫామ్ అయ్యకపోతే రేబల్గా పోటీ చేసావా? టిఆర్ఎస్ విశ్వాసం ఉంది మా మనుషుల మహారాజు నాకు పిలిచి తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తాడని నాకు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా ఇస్తాడు. తప్పకుండా నేను టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ కంట్రోల్ నియోజకవర్గం నేను పోటీ చేసి గెలిచిపోతానని తెలియజేసుకుంటున్నాను. దెబ్బలకు ఒక సామెత ఉంది, రాజు దాచుకుంటే దెబ్బలకు ఏం కొడతానా? ఇచ్చేది దీవించేది దగ్గర తీసేది అన్ని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారి గారి యొక్క మించిన నాయకులు లేరు. మరి కేసీఆర్ గారు ఏం తలుచుకున్నది అవుతుంది అది మాకు బాగా తెలుసు. మరి అన్నకు నేను ఏ శిష్యుని తమ్ముని మరి వారి బిడ్డగా నా కష్టాలుగా నేను తప్పకుండా కలుస్తున్నా. వారి యొక్క అంచనాల మేరకే నేను ముందుకు కూడా నేను నడుచుకుంటానని తెలియజేసుకుంటున్నాను. రాలేదు అయినా కానీ ఇండిపెండెంట్లో ఈరోజు ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. ఈ రోజు నుంచి కంటోన్మెంట్ శ్రీ గణేష్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు అవకాశం ఇస్తారని నమ్ముతూ ఈ యొక్క నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటిదాకా శ్రీ గణేష్ 2014 టికెట్ రాకుండా కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేయడం జరుగుతూనే ఉంది, జరిగింది జరుగుతూనే ఉంది. అయినా కానీ మా కాంగ్రెస్ పార్టీ ఈ సర్వే సత్యనారాయణ ద్వారా మీకు అడ్డమై నా టికెట్ రాలేదు. అయినా కానీ ప్రజాక్షేత్రం వెళ్ళి ప్రజల తీర్పు గురించి ఈరోజు నామినేషన్ వేయడం అయింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన 2 ఎంపీగా చేసి సెంట్రల్ మినిస్టర్ చేసి ఏమీ చేయలేదు. ఇక్కడ వస్తే మన సాయన గారు ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ఏమి కాన్ఫిడెంట్ కాన్స్టిట్యూషన్ చేసి కేవలం ఒక సరైన క్యాండిడేట్ ఆయనకు అపోజిషన్ లేకపోవడం మ్యాక్సిమం టైం నాన్ లోకల్ ఎంపీస్ ఆయన గెలవడం జరుగుతుంది. కావున ఈయన అభివృద్ధికి దూరం ఉన్నాడు. ఈయనేమో అడ్డదారిలో వచ్చాడు కాబట్టి ధర్మానికి అధర్మానికి పేద ప్రజల పేదరిక నిర్మూలనకే ఈ యొక్క యుద్ధం ఈరోజు మొదలైంది. కంటోన్మెంట్ కాన్స్టిట్యూషన్ ప్రజలని ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళు ఆనందంగా చూడడానికి ఈ యొక్క నామినేషన్ ప్రజా పోరాటం ప్రజాక్షేత్రంలో శ్రీ గణేష్ పార్టీకి కాదు ఒక గుర్తు కాదు, శ్రీ గణేష్ ఒక బ్రాండ్ పోటీ ఏంటి. శ్రీ గణేష్ ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే చేతి గుర్తుకి ఓటేస్తే చాలామంది ఉన్నారు ఓట్ బ్యాంక్ అనేసి ఉద్దేశంతో 4 పట్టుకొని డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కిన సోనియా గాంధీ అమ్మగారి దగ్గర రాహుల్ గాంధీ గారి దగ్గర మాట్లాడుకొని ఈ టికెట్ తీసుకుంటే ప్రజలందరూ అదే పాత జమానాలో ఉన్నారని ఒక దురాలోచనతోటి సర్వే సత్యనారాయణ గారు చేతి గుర్తుకి 30,000 ఓట్లు ఉంది కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో నేను నిలవడంగా ఏం చేస్తారనే ఒక దురాలోచన ఉంటుంది. కానీ ఓటర్ మహాశయులారా దయచేసి ఏ ఎమ్మెల్యే గురించి పోతే చేతి గుర్తు కానీ కారు గుర్తు కానీ పోతే మళ్ళీ మన బతుకు ఇలానే ఉంటుంది. మళ్ళీ ఈ సమస్యల నిలయంగానే మనం ఉండిపోవాలా? ఈ సమస్యల వలయం నుంచి మనం బయటికి రావాలంటే నాకు ఒక అవకాశం ఏంటి? దయచేసి నాకు ఇంత అన్యాయం చేశారు కాంగ్రెస్ పార్టీ సర్వే సత్యనారాయణ. మీరు 4 అవకాశం ఇచ్చారు సాయన్న మనకి ఏం సాయం చేయలేదు. పేరుకే సాయన్న ఉంది కానీ తన కుటుంబానికే తను సాయం చేసుకుంటాడు కానీ ప్రజల గురించి ఏనాడు ఏ ఆలోచన లేదు. కావున ప్రజలారా ఒక అవకాశం నాకు ఇవ్వండి, మీకు అభివృద్ధి చేసి పెడతాను. కంటోన్మెంట్ సమగ్ర అభివృద్ధి పేదరిక నిర్మూలనే నా లక్ష్యం. మంచి స్కూళ్ళు మంచి కాలేజు మంచి హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి మొబైల్ హెల్త్ సెంటర్ ద్వారా మంచి వైద్యం అందించాలనేది నా ఉద్దేశం. ఎవరైతే యువకులు ఉద్యోగం లేదో ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం ఇప్పించాలనేసి నా ఏ ఉద్యోగం ఇప్పించడం నా ధ్యేయం. దాని గురించి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ప్రతి 6 జాబ్ మేళా గవర్నమెంట్ ఎన్ని రకాల రుణాలు ఇస్తుందో ఈనాడు వారికి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రజలకు తెలియదు. ఏం చేయాలో ఉద్యోగం లేకుండా ఎన్నో రుణాలు ఉంటాయి,
స్టేట్ ద్వారా సెంట్రల్ ద్వారా ఏనాడు వాళ్ళు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు, వీళ్ళకి అవగాహన కల్పించలేదు. కావున అనేక మంది ఇప్పటికీ ప్రైవేట్ పని చేసుకుంటున్న కూడా ఇంటి దగ్గరనే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పించడం అంతకన్నా ముఖ్యం. మన కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ మంది సరి సమానంగా మహిళలు మగవాళ్ళు ఉన్నారు, కానీ మహిళలు కూడా ఏదో చేయాలని తపన ఉంది నా పాదయాత్ర ద్వారా తెలుసుకుంటారు. కానీ ఏనాడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీల గ్రేట్ ఏదో చరిత్ర సృష్టించినట్టు 30 సంవత్సరాలు ఇండస్ట్రీ అని ఆయన చెప్తాడు, 35 సంవత్సరాలు ఇండస్ట్రీ అని ఆయన సర్వం స్వార్థం సత్యనారాయణ చెప్తాడు, సర్వం నాకే కావాలంటాడు. మాట్లాడితే నా కొడుకు డాక్టర్, డిప్యూటీ కలెక్టర్ మా బిడ్డ అంటాడు. అరే నాయనా సత్యనారాయణ, నీకు కళ్ళు కనిపించలేదా? ఇన్ని సంవత్సరాల నుంచి మన ఇక్కడ కంటోన్మెంట్లో ఉంటూ మా పిల్లలు చదువు లేదు, నీ చదువు గురించి మంచి స్కూల్ కావాలా, మంచి కాలేజ్ అని ఆలోచించినావా? నీ గొప్పలే చెప్పుకుంటావు కానీ మా గొప్పలు ఎప్పటిదాకా? నీకే ఉద్యోగాలు వచ్చినాయి, మాకేమొచ్చింది నీ ద్వారా? నువ్వు 10 సంవత్సరాలు కేంద్రంలో ఉండి ఎవరికైనా పట్టాలు ఇప్పించినావా? నువ్వు బదిలాయింపు చేయాలని ఏనాడు ఆలోచించిందా? ఈరోజు ఆయన వాళ్ళిద్దరు ఓటు అడగడానికి పోతే ఏ ముఖం పెట్టుకుని ఓటు అడగని పోతారు? కాకపోతే మళ్ళీ కొంతమంది ఏజెంట్లను తయారు చేశారు, సాయనకు కొంతమంది ఏజెంట్లు, సర్వే సత్యనారాయణ కొంతమంది ఏజెంట్లు. వీళ్ళు ఏజెంట్లు బ్రోకర్లు, వీళ్ళ ద్వారానే ఆయన దగ్గరికి వెళ్ళాలి. నా లేక డైరెక్ట్ కనెక్షన్ ప్రజలకు దగ్గర లేదు వీళ్ళకి. నా లేక ప్రతి సమస్య ఏ బస్తీలో ఏ సమస్య ఉందో నాకు తెలిసినట్టు ఈరోజు సాయనకు తెలియదు, ఈరోజు సత్యనారాయణ తెలియదు. మళ్ళీ సత్యనారాయణ గెలిచినాక కనిపిస్తాడా? అదే ఈరోజు ఇప్పుడే చెప్తున్నారు అందరు ఇంటికి వెళ్తున్నంట, సర్వే సత్యనారాయణ గారు నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, ఆనాడు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి చేయలేదు, నేనే ముఖ్యమంత్రి అన్నాం. ఇంత స్వార్థం ఉన్నాడు మన రాష్ట్రానికి ఏం చేస్తాడా? కంటోన్మెంట్కే ఏం చేయలేదు, రాష్ట్రానికి చేస్తాడా? కొడుకుకు కావాలా, బిడ్డకు కావాలా, అల్లుడికి కావాలా, నాకు కావాలా, ఇంకోరని పిల్లలు ఉంటే వాళ్ళకి కావాలా? ఇంత స్వార్థం ఉన్నాడు ఎవరికైనా ప్రజలకు చేస్తాడా? మన అందరూ తెలియదా? ఇప్పుడు మనం ఇప్పుడే వస్తే తెలియదనుకో, ఈ రోజును చూసినాం కాబట్టి ఈ యొక్క నామినేషన్ ద్వారా ఈరోజు నామినేషన్కి ఇంతమంది తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు కోరిన ధన్యవాదాలు. ఏ విధంగా అయితే వాళ్ళు ఆధార అభిమానం నాకు చూపిస్తున్నారు, ఎలక్షన్ అయినాక జీవితాంతం ఇదే విధంగా ఆధార అభిమానం చూపించాలని ప్రతి ఒక్కరికి మనసారా కోరుకుంటున్నాను. ఈ యొక్క ఎలక్షన్ గెలుపు కంటోన్మెంట్కు బల్బు, అందుకే శ్రీగణేష్కి ఒక అవకాశం ఇవ్వండి. ఆ చేతికి వేస్తే మళ్ళీ మీకు చెయ్యేస్తారు, చేతికి మాత్రం వేయకండి. కారుకి ఇస్తే మీకు తెలుసు అంత పరిశాలే ఉంది, కారు నిండిపోయింది, కారు కొలత పడుతుంది, కాబట్టి నాకు ఒక అవకాశం ఏంటని మీ ద్వారా అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీగణేష్. చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు మనకి వృద్ధ నాయకులు అవసరమా? వీళ్ళు లేస్తే కూర్చోరు, కూర్చుంటే ఎవరు? వీళ్ళు దిమాక్ అంతా సడియాగా అంటారు కదా, వీళ్ళ దిమాక్ ఈ లెవెల్లో లేదు, మీది లెవెల్లో ఉంది. ఇప్పుడు వీళ్ళకు వాళ్ళకు కనెక్షన్ లేదు, మళ్ళీ వీళ్ళు ఇస్తుంటే అవసరమా? మనకు అభివృద్ధి చేయాలంటే పోరాటం చేసేవాళ్ళు కావాలా? మనకు అదే 3 కోట్ల రూపాయల ప్యాకేజ్ మనకు అవసరం లేదు. పెద్ద ప్యాకేజీ తీసుకురావాలంటే పోరాటం చేసే యువతుడు ఉండాలి. ఆ పోరాటం చేసే సత్తా నాకే ఉందని అందరూ విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా నేను ఈ పార్టీకి రిజైన్ చేసి నేను సొంతంగా రావడానికి ఒకటే ఉద్దేశం, నాకు అవకాశం ఇస్తే ప్రజల పక్షంలో నిలబడి అసెంబ్లీలో కొట్లాడి మాకు ఏమి కావాలో ఎన్ని సంవత్సరాలు నేను తెలుసుకుని అవన్నీ ఇప్పించడానికి పోరాటం చేస్తాను. ఏ పార్టీని కలవను. ఇదే విధంగా ఇండిపెండెంట్గా ఉండి పోటీ చేసి ఇండిపెండెంట్ గెలిచి ఇండిపెండెంట్గా వాళ్ళతోటే ఉంటారు, కానీ మళ్ళీ ఏ పార్టీలో పేరు చేయలేదు. నేను ఇండిపెండెంట్గా ఉంటే రేపు అసెంబ్లీలో మాకు ఏం కావాలో కొట్లాడడానికి అవకాశం ఉండదు. మళ్ళీ అధికారం ఉందని పోతే మాకు మళ్ళీ పని జరగదు. అధికారం కాదు నాకు, మా కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి ముఖ్యం. కావున వీళ్ళ వెంటనే ఉంటాను, వీళ్ళ గురించి కొట్లాడుతాను. ప్రజల వాయిస్ శ్రీ గణేష్ వాయిస్ ఇన్ అసెంబ్లీ. రానున్న అసెంబ్లీలో శ్రీ గణేష్ గారి నాయకత్వం, నాయకులు వద్దు, యువ నాయకులు ముద్దు. ఏంటంటే ఇంత ముందు మీడియా సెంటర్, మీడియా సెంటరు.